హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియసఖి. ఎలా ఉన్నారంతా? నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ వెరైటీ రెసిపీ చూపించబోతున్నాను. అది మ్యాగీ పిజ్జా. అవునండి, మ్యాగీ నూడిల్స్తో పిజ్జా చేసుకోవడం ఎలాగో ఈరోజు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఇవి 12 రూపీస్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఆ మ్యాగీ ప్యాక్స్ తీసుకున్నాను 2. ఇక్కడ ప్యాన్లో నేను 2.5 కప్స్ వాటర్ తీసుకున్నాను. అంటే ఒక ప్యాక్కి 1.5 కప్ వాటర్ అంటారు, అలాగైతే 3 కప్స్, కానీ దీనికి కొంచెం తక్కువ వాటర్ పడతాయి. సో నేను 2.5 కప్స్ వాటర్ తీసుకున్నాను. నీళ్ళు కొంచెం మరిగాక మ్యాగీని ఇలా కొంచెం ముక్కలుగా చుంచి వేయాలి. వేశాక నేను కొంచెం ఆరిగానో ఇంకా ఉప్పు మిరియాల పొడి వేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తాయి అంతే. లేదంటే జస్ట్ మ్యాగీ మసాలాతో చేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ వేశాక మ్యాగీ ప్యాక్స్కి మసాలా వస్తుంది కదా, ఆ మసాలా వేస్తున్నాను. ఈ మసాలా కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది ఈ వాటర్ అంతా, ఎవాపరేట్ అయ్యి దగ్గర పడేలా ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ అయిందండి, చూడండి దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రౌండ్ ప్లేట్ కానీ ఏదైనా గిన్నె కానీ దాంట్లోకి ఇది మ్యాగీ ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సెట్ చేసుకోవడం కోసం మనకు పిజ్జా రౌండ్గా ఉంటుంది కదా, సో నేను రౌండ్ ప్లేట్ తీసుకున్నాను. దీంట్లోకి అంతా ఈ మ్యాగీ తీసుకొని ఒక ఈవెన్ లేయర్గా ఇలా సెట్ చేసుకోవాలి. మొత్తం అంతా సమంగా ఉండేలా ఇలా సెట్ చేసుకున్నాక ఒక 15-20 మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే మనకు కొంచెం చల్లబడి ఇదంతా సెట్ అయిపోతుంది. మనము దీన్ని వేరే గిన్నెలో ప్లేట్లోకి తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కాసేపు ఆగితే. 20 మినిట్స్ అయిందండి, చూడండి ఆరిపోయింది, కొంచెం చల్లబడింది, సెట్ అయింది బాగా. ఇప్పుడు మనము ఏ ప్యాన్లో లేదా తవా పైన పిజ్జా బేక్ చేస్తామో దానికి కొంచెం బటర్ అప్లై చేసుకుందాం. ప్యాన్లో అయినా చేసుకోవచ్చు లేదా తవా పైన అయినా చేసుకోవచ్చు. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తవాని మ్యాగీ ఉన్న ప్లేట్ పైన బోర్లించి ఒకసారి ఇలా తిప్పి ప్లేట్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఇలా ఈజీగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఒకవైపు కాల్చుకుందాం. 5 మినిట్స్ తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పుకోవాలండి. ఇది కొంచెం జాగ్రత్త విరగకుండా రెండో వైపుకు తిప్పి ఇప్పుడు మళ్ళీ అంచుల వెంట కొంచెం ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేస్తే కింద అడుగు కూడా మనకు క్రిస్పీగా వస్తుంది. ఇది మొత్తం బటర్ అంతా అంటేలా కొంచెం ఇలా తిప్పుకుంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి క్రిస్పీగా వస్తుంది మనకు. ఇప్పుడు దీనిపైన నేను టమాటో కెచప్ అప్లై చేస్తున్నానండి. ఇది ఇష్టం లేని వాళ్ళు పిజ్జా సాస్ అయినా లేదా షెజ్వాన్ సాస్ అయినా అవేవి లేకపోతే టమాటో కెచప్ అయినా అప్లై చేసుకోవచ్చు. దీనిపైనుండి తురిమిన చీజ్ వేస్తున్నాను. చీజ్ వేశాక టాపింగ్ కోసం నేను ఇక్కడ వెజిటేబుల్స్, ఆనియన్, క్యాప్సికమ్, టమాటో అండ్ స్వీట్ కార్న్ వేశానండి. మీరు మీకు నచ్చిన ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు, పనీర్ అయినా, ఆలివ్స్ అయినా, చికెన్ ఇష్టం, ఇంకా టాపింగ్స్ ఎవరిష్టం వాళ్ళు. నేనైతే క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ అండ్ స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇవి అవైలబుల్గా ఉన్నాయి, సో ఇవి వాడుతున్నాను. ఇవన్నీ వేశాక పైనుండి మళ్ళీ కాస్త ఒరిగానో అండ్ బ్లాక్ పేపర్ పౌడర్ వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక ఆయన మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక 7-8 నిమిషాలు దీన్ని బేక్ చేసుకుంటే టేస్టీ మ్యాగీ పిజ్జా రెడీ అవుతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఎస్, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.